హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇంకా ఎటు తేలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ఇంకా ఎటు తేలడం లేదు దాంతో ప్రొబేషన్ వస్తుందా రాదా అని వస్తే అందరికీ వస్తుందా లేక కొందరికి వస్తుందా అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారై పెరిగిన జీతం వస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు అయితే జూన్ నెల సగం పూర్తి కావస్తున్నా ప్రొబేషన్ దస్త్రం కదలడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వీరికి ప్రొబేషన్ ఇవ్వనున్నట్లు గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు అయితే హామీ ఇచ్చి ఇన్ని రోజులు నెలలు గడుస్తున్నా ఇంతవరకు దస్త్రంపై సంతకం పడకపోవడం ఉత్తర్వులు వెలువడకపోవడంతో సచివాలయ ఉద్యోగుల్లో ప్రొబేషన్ ఆశనాలు సన్నగిల్లుతున్నాయి ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు ఇస్తుందని ఒకసారి చెబుతుండగా కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేస్తారని మరికొందరు చెబుతున్నారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేయాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగిగా ఖరారు చేసి పేస్కేల్ ఇవ్వాలి ఇలాంటి అవకాశం వస్తుందనే ఆశతో వీరు గత మూడేళ్లుగా కేవలం పదిహేను వేల జీతంతో నెట్టుకొస్తున్నారు వచ్చే నెల నుంచి ప్రవేశ అంది పెరిగిన జీతాల ఖాతాల్లో జమ అవుతాయన్న గంపేడంత ఆశతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అయితే వచ్చే నెల నుంచి కొత్త జీతాలు రావాలంటే ఈ మేరకు జీతం బిల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందని దీనికి చాలా సమయం తీసుకుంటున్నట్లు వచ్చే నెలలో సాధ్యం కాదని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది చివరికి సమయం సరిపోలేదన్న సాకుతో వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తున్నాయని వీరు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగుల్ని టెన్షన్ పెట్టకుండా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సచివాలయం లేటెస్ట్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి